భారతీయ సినిమా రంగంలో పెద్ద ప్రసాద్ పేరు తెలియని వారు ఉండరు. తమిళనాడులో అతన్ని పెరే ప్రసాద్ అని పిలుస్తారు. పెద్ద ప్రసాద్ పూర్తి పేరు ఉరివి లలితా ప్రసాద్, 16 నాలుగు తెలుగువాడు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నందిగాం వారి స్వగ్రామం, వారిది కళాకారుల కుటుంబం. తండ్రి జగన్నాథరావు కూడా చాలా పెద్ద కళాకారుడు, అప్పట్లో మృదంగ విద్వాంసుడిగా చాలా ప్రసిద్ధి. యక్షగాన సంప్రదాయంలో ఆయన దిట్ట. వీధి భాగవతం ప్రదర్శనల ద్వారా ఆయన చాలా పేరు తెచ్చుకున్నారు. జగన్నాథరావులోని ప్రతిభను గమనించిన సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వారి కుటుంబాన్ని మద్రాసు ఆహ్వానించారు. వారిని ఘంటసాల ఎంతగానో ప్రోత్సహించారు. సంగీత దర్శకులందరికీ పరిచయం చేశారు. భానుమతి మొదలు ఆనాటి లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత దర్శకులందరూ జగన్నాథరావు మృదంగ ప్రజ్ఞను సద్వినియోగం చేసుకున్నారు. విప్రనారాయణ మొదలు అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. జగన్నాథరావు కుమారుడే లలితా ప్రసాద్. తండ్రి మృదంగంలో గొప్ప విద్వాంసుడైతే కొడుకు తబలాలో అంతే సమానమైన ప్రతిభావంతుడు. సహజమైన కళాకారుడు. 7 ఏళ్ల వయసులోనే రికార్డింగ్లో తబలా వాయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది మొదలు సుమారు 7 దశాబ్దాలకు పైగా దక్షిణాది ఉత్తరాది సినిమా రంగంలో పెరే ప్రసాద్గా పెద్ద పేరు తెచ్చుకున్నారు. అనేక భాషల్లో దాదాపు 65,000 పాటలకు తబలా డోలకు కూడా వాయించారు. ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారలాల్, కేవి మహదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, రాజన్ నాగేంద్ర, ఇళయరాజా, సత్యం, రమేష్ నాయుడు, ఎస్డి బర్మన్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు ప్రతి సంగీత దర్శకుడికి అభిమాన కళాకారుడిగా మారిపోయారు. ఎందరినో శిష్యులను కూడా తయారు చేశారు. మరెందరికో ప్రోత్సాహాన్ని అందించారు. తబలా ప్రసాద్ ఎన్నో సినిమాల్లోని గొప్ప గొప్ప పాటలకు తబలా సహకారం ద్వారా అద్భుతమైన నడకని, అద్భుతమైన సొగసుని అందించారు. ఆ లిస్ట్ చెప్పాలంటే అది చాలా పెద్దది. చుట్టాలున్నారు జాగ్రత్త సినిమాలోని రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఇలా ఎన్నెన్నో అద్భుతమైన గీతాలకు ఆయన వాద్య సహకారం అందించారు. సోలో ప్రదర్శనలు కూడా చేశారు. తబలాపై ఎన్నో ప్రయోగాలు చేశారు. దరువులు, జతులు, ధునులేగాక సరిగములు, మాటలు కూడా తబలాపై వినిపించేవారు. ఇలా తబలాపై మాటలు వినిపించిన ఏకైక కళాకారుడు ఈ మధ్యకాలంలో, అంటే దాదాపు 5-6 దశాబ్దాల్లో తబలా ప్రసాద్ మాత్రమే అని సినిమా రంగంలో చెప్పుకునేవారు. ఆ వేళల్లో ఏవో మాయలు, మంత్రాలు ఉన్నాయి. ఆ నడకలు ఎవ్వరూ అనుకరించలేరు, అనుసరించలేరు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు మొదలైన ఎందరో పెద్దల ప్రశంసలు, ఆశీస్సులు పొందిన విశిష్ట కళాకారుడు పెద్ద ప్రసాద్. ప్రభుత్వ పురస్కారాలు ఇటువంటి ఎలా ఉన్నా కళాలోకంలో గొప్ప సమ్మాన సత్కారాలు పొందారు. చెన్నైలో శిరనివాసం ఏర్పరచుకొని ఒక గొప్ప కళాకారుడిగా ఆంధ్రప్రదేశ్కు, ఉత్తరాంధ్రకు ఎంతో పేరు తీసుకొచ్చిన తబలా పెద్ద ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.